ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజంతా బాగున్నారమ్మా? అందరూ సంతోషంగా ఉన్నారా? లేకపోతే అనారోగ్యంగా, బాధగా, ఏదైనా వేదనతో మీరున్నారా? ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడమ్మా. ఆదరించే దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు మనందరినీ కూడా ఆదరించి, ధైర్యపరిచి, చక్కటి సమాధానమిచ్చి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆయనుండగా మనం ఏ విషయంలోనూ దేనికి మనం భయపడవద్దు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మంచిదిరా, మనందరం ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య బాధ వచ్చినను దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి అద్భుతమైన నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు. అందుని బట్టి ప్రభు అయిన దేవునికే మహిమ కలుగునుగాక. ఒకరోజున ఒక ఆమె వచ్చిందమ్మా, నాకు అసలు సమాధానం లేదు, నా ఇంటిలో సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో కూడా సమాధానం లేదు అని ఎంతో నా మీద పడి బాగా ఏడ్చింది. అమ్మా, నా ఇంట్లో నాకు సమాధానం కలగాలి అని ప్రార్థన చేయమంది. నేను చెప్పానమ్మా, సమాధానకర్త అయిన ఆ యేసు వైపు చూడు తల్లి, నిజంగా ఇది నీ మంచిగా జరిగిందనుకో అని చెప్పి నేను ఆ బిడ్డను ఓదార్చటం, ప్రార్థన చేయటం, ఆమె కోసం కన్నీరు కారవటం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల్లోనే ఆమె మరలా తిరిగి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అక్క, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు. అమ్మా, దేవుడు నిజంగా నాకు నా ఇంట్లో సమాధానం దేవుడు ఇచ్చాడని చెప్పింది. దేవుని బిడ్డ, నిజమే, సమాధానం లేకుండా ఉన్నావా? ఒకవేళ ధైర్యం కోల్పోయినావా? ప్రభు ఈరోజు సమాధానకర్తమైన యేసు వైపును చూసినట్టయితే, తప్పకుండా మీరు చూసినట్టయితే, నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరుడా, దూరంలో ఉన్నావా? భార్య బిడ్డలు నీకు దూరంగా ఉన్నారా? ఒకవేళ బాధపడుతున్నావా? అమ్మా, నీ భర్త దూరంగా ఉండి పిల్లల్ని పెట్టుకుని ఒకదాని ఉండి ప్రభు ఈ భారమంతా నా మీదే పడిందని బాధపడుతున్నావా? నువ్వేం భయపడబాకు, ప్రభు యేసు మనకి తోడుగా ఉన్నాడు. ఈరోజు వాగ్దానం 119వ దావీదు కీర్తన 147వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. 119:147. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారండి, దేవునికి స్తోత్రం. తెల్లవారక ముందే నేను మొర్రపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కదా. దేవుని బిడ్డలారా, తెల్లవారకు మునిపే మయం నిజమే. ఒకసారి తెల్లవారుజామున కదా, రాత్రంతా నిద్రపట్టదు, అదేంటో తెలియదు కానీ ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతుంటాం. కొంతమంది మెలకు వచ్చేసరికి తెల్లారిపోతుంది, అయ్యో ఇదేంటి, రాత్రి ఎంతో సిద్ధపడ్డాను, తెల్లవారుజామున ప్రార్థన చేయాలి, ప్రభువుతో మాట్లాడాలి, నాకెంతో మంచి ఆశీర్వాదం, దీవెన నా ఇంటికి, కుటుంబానికి కలగాలని మనం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా సాతాను అప్పుడే మనల్ని ఏం చేస్తాడంట, నిద్ర పుంచేస్తాడు. ఎందుకంటే అది ప్రభు మాట్లాడే మాట, అది ప్రభు ఇచ్చే మనకి వాక్. అందుకే ఆయన అన్నాడు, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమే, ఎవరి మీద పెట్టుకున్నామంట? ఆయన ఎవరి మీద చెప్తున్నాడు, ప్రభువా, తెల్లవారక మునిపే, ఎప్పుడు వేకుజం అవుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నేను మొర్రపెట్టాలని చెప్పి నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమే, దేవుని మాట మీద ఎంతమంది అయితే ఆశలు పెట్టుకుని ఉన్నారు? దేవుని వాగ్దానం మీద, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడోనని ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు మోకరించాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడతారు, ఆ నాశను, నా కోరికను ఎప్పుడు తీరుస్తారని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా ఈ రాత్రంతా నేను మొర్రపెట్టి తిని, దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా, నీ మొరను దేవుడు వింటున్నాడు, నీ ప్రయాసను దేవుడు వింటున్నాడు. నువ్వు దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నావేమో, నువ్వు దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటున్నావేమో, ప్రభు నీ కోరికను తీర్చి, నీ ఆలోచన, నీ మాట, నీకు ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్పు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట కొరకు ఎదురు చూడమ్మా, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు. ప్రభువే నీ కోరికను తీర్చి, నీ ఆలోచన యావత్తు సఫలపరిచి, ప్రభు నీ జీవితంలో ఏది చేయాలో అదే జరిగించునుగాక.
ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డ భయపడబాకమ్మా, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యమును చేయబోతున్నాడు. ఆయన మాట మీద ఆశ పెట్టుకో, మనుషుల మాట మీద కాదు, మనుషుల వాగ్దానం మీద కాదు. నువ్వు ఏది ఈరోజు ఆశపడుతున్నావో ప్రభు అది నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజంతా నీ మాట మీద, నీ రోజంతా నీకు ఇచ్చిన వాగ్దానం మీద, ఈరోజంతా నీవు ఏది అడుగుతున్నావో దాని మీద ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. మంచిదమ్మా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు మీ జీవితంలో ఈరోజు కార్యం చేయబోతున్నాడు. ఆయన మాట మీద ఎక్కడ ఆశీర్వదపడి ఎదురు చూస్తున్నావో ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేర్పు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకున్నట్టయితే ఎక్కడున్నాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మహిమగల తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే అయా మొరపెడుతూ అయా నీ మాట కోసం ఎదురు చూస్తున్నారో, అయా నీ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో, నీవిచ్చిన మాట మీద నిలబడి ఉన్నారో ప్రభువా తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి ప్రభువా. అయా ఇదిగో ఈరోజు ఎవరైనా బాధలో వేదనలో అయా వ్యాధిలో సమస్యలో బాధపడుతుంటే వారిని సున్నాములో ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నెమ్మది కలుగునుగాక, సమాధానం లేని కుటుంబాలలో సమాధానం వచ్చునుగాక నాయన. ప్రతి ఒక్కరిని ఈ దినమంతా కూడా మీరే కాపుదలిచ్చి భద్రత ఇచ్చి నీ మాట మీద వాగ్దానం మీద వారిని నిలబెట్టుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మంచిదిరా ప్రైజులాడమ్మా, దేవుడు ఈరోజు అంతా మీకు తోడుగా ఉన్నడిపించి దీవించునుగాక. ఆమేన్.